అభివృద్ధి చేయమనే కదా ఇచ్చింది, మనందరం ఎత్తేనే కదా గెలిచింది. అంటే పార్టీలకి సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వం అన్నాక నిలకడగా స్థిరంగా ఉంటుందని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంలోని పెద్దలకి. అంతేగాని ఇట్లా రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మనం చూసుకుంటూ పోతే అధికారం ఉంది కదా అని చూసి మిమ్మల్ని అవుతాడు, లోకాన్ని అంతా నవ్వుతాడు, అది నవ్వటం ఘనమా? విషయాల్లోకి వెళ్ళటం కూడా తప్పు సంగతి కదా. వాస్తవం ఇప్పుడు ఇంకోటి మీరు చేశారండి, ఏ బ్లెక్కని చేశారు అని మీరు చంద్రబాబుని అడగండి, ఏంటండి ఇంత పొలం తీసుకున్నారు, మరి మీరు ఏం కథమని తీసుకున్నారని ఆయన కనుక్కొని ఆ ప్రకారం ఈయన కూడా తనకు వెళ్ళి మాట్లాడాలండి. తప్పకుండా ఒక మధ్యవర్తిని పెట్టుకుని ఇదిగో చంద్రబాబు గారు ఇటు చేద్దామన్నారు, మేము ఇటు చేస్తున్నాం, ఇదే మీరు చేయండి, చేసినప్పుడు మీకు కూడా లాభం ఉంటుంది, మంచితనం ఉంటుంది కదా. యంత్రాంగం అధికారులు రాజకీయ పార్టీలు పదవులు వచ్చి వెళ్ళినా కూడా వాళ్ళు స్థిరంగా వాళ్ళే ఉంటారు కదా, ఉంటారు కదా, అవన్నీ జరగకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించింది కూడా అందుకే, మీ అందరికీ భరోసా ఇవ్వడానికి మీ తరఫు నిలబడతాం. తప్పకుండా ఈ రోజంతా ఈ పర్యటన ఉంది, అన్ని గ్రామాలు తిరుగుతాం, డెఫినెట్ గా న్యాయం జరగాలి. మేము కోరేది అంటే మీ దగ్గర భూములు తీసుకున్నారు ఆ రోజున, ఓకే రాజధాని మార్చుకోవాలనే నిర్ణయం అది ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకునే ఆలోచన వాళ్ళకు ఉంటే దాన్ని కూడా మనం సమర్థించే పరిస్థితి ఉండాలి. ఎప్పుడు ఉండాలి అంటే మీకు మాత్రం న్యాయం జరగకూడదు, మీకు న్యాయం జరగాలి. భూములు తీసుకున్నప్పుడు ఏ మాట ఇచ్చారో ఆ మాట అమలు జరగాలి. అసలు రైతు మేము ఎప్పుడు ఇట్లా రోడ్డు మీద రాలేదు, వెళ్తానికి కూడా నాకు తప్పుగా ఉండి వాకి అడిగితే అడిగారు ఏమంటే మీ భూమి ఇవ్వండి మీకు ఇల్లు వచ్చింది అని చెబితేనే రైతులు మొత్తం ఇచ్చారు భూమిని. ఐఎస్లో వచ్చింది చంద్రబాబు గారు చెప్పాడు అంతే, గవర్నమెంట్ మొత్తం వచ్చిందిగా. మేము ఏమి లేదు సార్, సంవత్సరం పట్టింది ఇక్కడ అందరూ అందరూ రైతులు ఒప్పుకొని అందరూ పార్టీ లీడర్ గా ఉండి ఆ రోజు తను కూడా విజ్ఞప్తి చేశారు 30,000 ఎకరాల తక్కువ లేకుండా భూమి తగ్గించండి, మంచి రాజధాని నిర్మించండి కదండి, అదే వ్యతిరేకిస్తుంది కాదు కదా అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆయన చెప్పినా కొంతమంది ఎకరాలు ముందుకు వచ్చారు, ఇద్దరు అడిగారు కాబట్టి మీ భూమి మాట ఉండవల్ రైతులకు ఇస్తామన్నారు, కానీ సీడ్ యాక్సెస్ రోడ్ కానీ ఇటు వచ్చినాక ఎప్పుడు మాకు హామీ లేదు మీ భూమి మీకు ఇస్తామని. ఇప్పుడు మాది ఇక్కడ మేము ఇస్తే ఏం చేసుకోవాలి, ఏం పంటలు పండించాలి? అన్ని రోడ్లు 75% అయినాయండి, 60% అయినాయి రోడ్లు. మీ అందరం తప్పన్నారు మాకు అందరం ఒకటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.